నిజం నాలుగు అడుగులేసేలోపు అబద్ధం ఆరుళ్ళు చుట్టొస్తుందంటారు కదా, అదే నడుస్తోంది ఇప్పుడు. మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ తల్లిదండ్రులకి నోటీసులు ఇచ్చారు బెదవాడ పటమట పోలీసులు వెళ్ళి. ఆ నోటీస్ మనం బాక్స్లో చూస్తున్నాం. సో అండ్ సో క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయింది, దీంట్లో మీరు విచారణకు హాజరు కావాలని. 80 ఏళ్ల వృద్ధులు వాళ్ళని వేధిస్తున్నారు, చంద్రబాబుతో ఉన్నందుకే వేధిస్తున్నారన్నది ఉదయం నుండి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ చేసింది కానీ లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది కానీ. కానీ యాక్చువల్గా అసలు కేసు ఏంటి అంటే ఇక్కడే అసలు వింత ఉంది. ఈ కేసు ఇది హెరాస్మెంట్ పెట్టినటువంటిది ఆయన కుటుంబానికి సంబంధించి, పివి రమేష్ గారికి సంబంధించి, వాళ్ళ తమ్ముడు రాజశేఖర్ ఆయన సోదరి అరుణాల గురించి పెట్టినటువంటి కేసు ఇది. 2018 సెప్టెంబర్ 26 వరకట్న వేధింపుల కేసు నమోదైంది, అది చంద్రబాబు గారి హయాంలోనే. రమేష్ సోదరుడు అందులో A1 అయితే రాజశేఖరు, సోదరి పెనుమాక అరుణ A2, తల్లిదండ్రులు సుబ్బారావు మణి ఇతరులు నిందితులుగా ఉన్నారు. రమేష్ సోదరుడు తన భార్యని బండబూతులు తిడుతూ చెప్పులతో కొడుతున్నటువంటి దృశ్యాన్ని వీడియో రికార్డు చేసి మరీ ఆమె ఆ రోజున కంప్లైంట్ చేసింది. అయితే ఈ కేసులో CID చీఫ్ సునీల్ కుమార్ ప్రేరేపించారు, అందుకని ఇదంతా చేశారు అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇక్కడ అసలు కేసు ఇన్నాళ్ల నుంచి దాచిపెట్టింది ఎవరన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అన్నటువంటిది. ఇది ఒక కుటుంబంలో జరిగినటువంటి విజువల్. ఆ అమ్మాయి ఇక్కడ దీంట్లో అర్థమవుతుంది ఏంటంటే ఒక మంచం మీద జాగ్రత్తగా సెల్ ఫోన్ని రికార్డు పెట్టేసి రికార్డ్ చేసింది, ఆ ఇష్యూ అంతా ఫోకస్ చేసింది. అది పోలీస్ కంప్లైంట్. మామూలుగా అయితే ఇట్లాంటి 498లో దొంగ కేసులు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇక్కడ విజువల్తో సహా ఇచ్చినప్పుడు సాధారణంగా విచారిస్తారు. ఆ విచారణ అనేది అప్పటి నుండి జరగకుండా ఆగబడింది. ఇప్పుడు దానికి నోటీసులు ఇవ్వడంతో అది కాస్త సునీల్ కుమార్ జయించారు లేకపోతే ఇంకోటి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసినటువంటి తీరు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. నిజమైతే ఇది